సాహసం అనే కార్యక్రమం చూస్తున్నా దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నామండి. అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరూ బాగుండాలని దేవుడికి ప్రార్థిస్తున్నాం. మీరు కూడా అందరి కోసము ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ఈ దినమున పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ కూడా యేసయ్య నామములో మా హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ కూడా ఆ యేసయ్య నామములో పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఉదయకాల సమయంలో దేవుడు మీ దాకా తీసుకొచ్చిన మంచి మాట అండి, నీతిగల ఆయన నోటి మాట బయలుదేరి ఉంది అంట, అది వ్యర్థము కానే కాదని యెషయా గ్రంథము 45:23లో చూస్తే, మనుషుల మాటలు నీతిగలవి కాదు కానీ ఆ దేవుడి వాక్కు ఆయన నోటి నుంచి బయలుదేరిన ప్రతి వాక్కు కూడా అది మనకు నీతిలాగానే నీతిగల మాట అండి. అది ఎందులోనైనా మనకు ఆశీర్వాదమే. ఆయన ఆజ్ఞాపించాడు, ఆయన మాట్లాడాడు, ఆయన చెప్పాడు అంటే తన వాక్కు మన జీవితంలో ఎంతో నీతి గలది కాబట్టి ఖచ్చితంగా ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, మీ దాకా వచ్చి ఉన్నది నా వాక్కు, అది ఏ రోజు కూడా ఏ పూట కూడా ఏ క్షణము కూడా మీ పట్ల అది వ్యర్థము కానే కాదు. దేవుడిచ్చిన మంచి వాగ్దానము మీ పట్ల మీ జీవితాల్లో ఎప్పటికైనా ఖచ్చితంగా జరిగి తీరుతుందని పూర్తి నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఖచ్చితంగా ఆయన మాట్లాడిన ప్రతి మాటని కూడా మన జీవితాల్లో జరిగిస్తాడు. ఈ దినమున ఏ కార్యం కావాలని అనుకుంటున్నావు? దేనికోసం ఆశపడుతున్నారు? ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, నాటు నా నోట నుంచి పలికిన నీతి మాట బయలుదేరి ఉన్నది విను, అది ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదు, వ్యర్థము కాదు. వ్యర్థంగా మాట్లాడడానికి మనుషుడు కాదు, మాట తప్పడానికి మనుషుడు కాదండి. గొప్ప దేవుడు మీతో మాట్లాడిన మాట తన వాక్కు ఈ దినమున బయలుదేరి ఉన్నది, మీ దాకా వచ్చి ఉన్నది. మీ సమస్త కార్యాలని, మీ సమస్తాన్ని చూడడానికి ఆయన నోటి మాట మీకు తోడుగా ఉంచాడు. ఏనాడు కూడా వ్యర్థము కాదు. మరి ఇదే విధంగా ఈ మీ నోటితో కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, ఏ సహోదరుని కూడా తీర్పు తీర్చకుండా, ఆయన మాట మీద మీరు నమ్మకం పెట్టుకొని, ఆయన మాట మీద మీరు ఆశ పెట్టుకున్న వారైతే ఆయన మాటే మిమ్మల్ని బాగు చేస్తుంది, ఆయన మాటే మిమ్మల్ని ప్రేమిస్తుంది, ఆయన వాక్యం మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తుంది. ఎవరో ఏదో అన్నారని వారి నోటి మాటను బట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేనేలేదు. కానీ నీతిగల పరిశుద్ధిని నోటి నుండి వచ్చిన మాటని ఈ దినమని మీరు నమ్మగలిగినట్లయితే, ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థించగలిగినట్లయితే ఈ దినం నుంచి గొప్ప కార్యాలు ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. మరి ఈ మాటని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడ, పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, యేసయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అవును తండ్రి, నీతిగల మీ నోటి మాట బయలుదేరి ఉన్నదయ్యా. మీ వాక్కు మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తుంది గనుక మరి ఒక మారు ప్రభువా ధైర్యం చెడిన బిడ్డల్ని, మరి పరుల మాటలతో బాధపడిన బిడ్డల్ని ప్రభువా లేవదీస్తున్న దేవుడవు తండ్రి నాన్న. కృంగిపోయిన మనసుల్ని తండ్రి, గాయపడ్డ మనసుల్ని అయ్యా మాట్లాడిన దేవుడవు. మీ నోటి నుంచి వచ్చే నీతి గల మాట ప్రభువా బిడ్డల కుటుంబాల్లో, వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, జరిగించే దేవుడవు గనక జరిగిస్తున్నారని నమ్ముతూ నా తండ్రి అయ్యా మీ నామంలో బిడ్డల పట్ల గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.